कांग्रेस पार्टी पिलुपु मेरकु ई रोजु राजभवन मुट्टडि चेसे कार्यक्रम केंद्र प्रभुत्वं ఒకదికు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపై రాజ్ భవన్ కు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోదామని బయలుదేరితే రాత్రికి రాత్రి దొంగ రాత్రి 1 గంటలకు పోలీస్ వాళ్ళు వచ్చి ఫోన్ చేసి బయటకు రారి బయటకు రాంటే మేము దొంగలని మేము భయపడే కాలం వచ్చింది ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత నియోజకవర్గ బాధ్యులు పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను మరి అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం మీద మరి వాళ్ళ తప్పిదాలను ఎవరు చెప్పాలి అంటే ప్రతిపక్ష నాయకులు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తా ఉన్నది ప్రజలకు మేలు చేయడం లేదు అని చెప్పి గవర్నర్ గారికి రాజభవన్ గారికి మరి పోదామని చెప్పి ఒక వినతిపత్రి ఇద్దామని చెప్పి మా అందరం నాయకులం పోకుండా చేస్తే మరి దీనిపై ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రభుత్వం చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా విచ్ఛిన్నం కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నది ప్రజా మద్దతుని అనేక పోరాటం చేసి ఈ పెంచిన వంట గ్యాస్ గాని పెట్రోల్ గాని డీజిల్ గాని తగ్గించేంత వరకు మా అందరి నాయకత్వంలో కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ఈ ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి మరి పెద్దలందరి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము।